బీజేపీ తన సిద్ధాంతమే మార్చుకోలేదుగా, సిపిఎం తన సిద్ధాంతం ఎప్పటికి కూడా మార్చుకోలేదుగా, సిపిఐ తన సిద్ధాంతం మార్చుకోలేదుగా. తెలుగుదేశమే ఈ ఉల్టా సిద్ధాంతాలు ట్విస్టుల మీద ట్విస్టులు మార్చుకోవడం ఎందుకు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అది చేసుకోవడం. ఆ రోజు రాజశేఖర రెడ్డిని ట్రాప్ లోకి లాగాడు, ఇప్పుడు జగన్ లాగాడు. హోదా అన్నది జగన్మోహన్ రెడ్డి గారు మాటలు వింటా ఉంటే నాకు ఒకప్పుడు రాజకీయం గుర్తొస్తుంది. దాదాపు 12 ఏళ్ల క్రితం అప్పుడు నేను ప్రజాశక్తిలో చేస్తున్నాను జీతలు. ఎక్కువ ఎవరిదైనా వెళ్ళి అడిగితే పొలిటికల్ కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, సార్ కాంగ్రెస్ కలుస్తుందా టీడీపీ కలుస్తుందా అంటే టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. టీడీపీ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా అని అడిగనివారు. అంటే ముందు ఫస్ట్ టీడీపీ పెట్టాలి, టీడీపీ దగ్గరికి వెళ్తే రెండో లైన్లో కాంగ్రెస్ పెట్టాలి, కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ టీడీపీ కాంగ్రెస్ అన్న కాంగ్రెస్ టీడీపీ అనాలి. అలాగే ప్రజల్లో కూడా గెలిచే పార్టీకి ఓటేసావా ఓడే పార్టీకి ఓటేసావా అని అడిగేవారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నేతలు. అంటే ఆడు ఈ పొరపాటున ఓడిపోయిన పార్టీ పేరు చెప్పి నీ ఓటు వేస్ట్, నీ ఓటు వేస్ట్ చేసుకున్నావు. అలా జనాల్లో కూడా ఏంటంటే తర్వాతకి గెలిచే పార్టీకి వేద్దాం లేరా ఓటు, ఓడిపోయే పార్టీకి ఎందుకు అనే ఫీలింగ్ అప్పట్లో వచ్చింది. నేను అంటే గ్రౌండ్లో చూసాను. ఇప్పుడు కూడా ఆ తరహా స్ట్రాటజీ ఏమన్నా ప్లే చేస్తున్నారు. 170 ఇంకా 175 ఇంకోటి లేదు పోను, ఇంకో ఎవరికైనా వేద్దాం, 176 లేదు, భవిష్యత్తులో వస్తుంది. ఆ తరహా ట్రాప్ ఇప్పుడు ఏమన్నా మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అనే డౌట్లు వస్తుంది. అంటే ప్రజలు కూడా అలాగా ఇప్పుడు టర్న్ అవుతారా, ఇంకెందుకులే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంటే 30 ఏళ్ళు అంటే ఆల్గేసేద్దాంలో ఓటు అనే ఫీలింగ్ ఏమన్నా వస్తుందా? అట్లా ఏముండదు. సాధారణంగా పబ్లిక్ ప్రభుత్వ పరిపాలన ఎట్లుందనేది చూసుకుంటారు. ఈ పరిపాలన గత పరిపాలనది కంపేర్ చేసుకుంటారు. ఎందుకు చంద్రబాబుని తీసుకొచ్చి గెలిపించారు అప్పుడు? వాస్తవంగా 10 ఏళ్ల పాటు కంటిన్యూగా ఓడగొట్టిన వాళ్ళు అకస్మాత్తుకి ఎందుకు తీసుకొచ్చారు? మరి తెలంగాణలో ఎందుకు తీసుకురాలేదు? తెలంగాణలో తెలుగుదేశం వద్దనుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఎందుకు కావాలనుకున్నారు? పరిపాలన అనేటువంటిది గాడిన పడాలి. కాంగ్రెస్ టైంలో పరమదరిద్రంగా ఉంది. యాక్చువల్గా రెండు కళ్ళ సిద్ధాంతము లేకపోతే ఆంధ్ర తెలంగాణ విషయాల్లో పక్కా రాంగ్ స్టెప్ తెలుగుదేశం. తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉంటే కనుక, తెలుగుదేశం అనేది స్ట్రాంగ్గా ఉండుంటే, నిలకడగా నిలబడి ఉంటే ఎవడు ఎంపెగలిగేవాడు కాదు. ప్రతిసారి కూడా ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆ స్ట్రాంగ్నెస్ ఉంది. చంద్రబాబు ఏంటంటే డైరెక్ట్ పబ్లిక్ లీడర్ కాదు అప్పుడు, తర్వాత పబ్లిక్ చేత ఎన్నికయ్యాడు. ఆ రోజున పబ్లిక్ చేత ఎన్నికైన వాడు కాదు. కాబట్టి